సిక్కోలులో కరువు కరాల నృత్యం చేస్తోంది. ఖరీఫ్ మొదలై నెలన్నర రోజులు గడిచినా వరుణుడు మాత్రం దయ చూపడం లేదు. కళ్ల ముందే పచ్చని నారుమడలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయాయి. రోజు రోజుకు రైతుల్లో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. కమ్మేసిన కరువు ఛాయలతో సిక్కోలు రైతులు ఆందోళన చెందుతున్నారు. సిక్కోలును కమ్మేసిన కరువు మేఘాలు ఖరీఫ్లో మొహం చాటేసిన వరుణుడు, ఎండిపోతున్న పచ్చని నారుమడులు. ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా శ్రీకాకుళం జిల్లాలో వరిని పండిస్తుంటారు. ఖరీఫ్లో మంచి దిగుబడిని సాధిస్తారు. ఈ ఖరీఫ్ కోసం 2.17 లక్షల హెక్టార్లలో వరిని పండించేందుకు అవసరమైన 70,000 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై ప్రభుత్వం అందజేసింది. జూన్ మొదటి వారంలో మోస్తరు వర్షాలు కురవడంతో విత్తనాలను నారుమడల్లో చల్లేశారు రైతులు. అప్పటి నుంచి వరుణుడు మొహం చాటేయడంతో ఆశగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. నీరు లేకెండిపోతున్న నారులను రక్షించుకునేందుకు సిక్కోలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లతో నీటిని తెచ్చి నారుమడలు రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతు ఒక్కో వాటర్ ట్యాంకు కోసం 500 చెల్లిస్తున్నారు. నారుమడల్లో రోజూ తడపకపోతే అవి చచ్చిపోతాయని, అందుకే అప్పులు చేసైనా వాటర్ ట్యాంకర్లు తెచ్చి నారుమడల్లు తడుపుతున్నామని అంటున్నారు. నీరు ఎక్కడ దొరకలేదు, చాలా దూరం నుండి తెస్తున్నాం సార్. అందుకుంటే ఇప్పుడు చాలా దూరం నుండి తెస్తున్నాము. మీరు ఇప్పుడు నీరు దొరక్కే ఇబ్బంది పడుతున్నాము. ఈ ట్రాక్టర్లతో కూడా తెచ్చి నారుని బతికిస్తున్నాము. చెరువుల్లో నీళ్ళు లేవు, ఎక్కడో నీళ్ళు బావిల్లోనే తెస్తున్నాము. ఇప్పుడు ఇది బతకపోతే నాట్లేసే పరిస్థితి ఉండదు. బతికించకపోతే నాట్లేసే పరిస్థితి లేదు. సంవత్సరం వర్షాలు కనుక ఇదే విధంగా పెడమకం పెడితే పరిస్థితి ఏంటి? ఈ నారులు ఇలా పోవాల్సిందేనే. ఈ నారులు ఇలా పోవాల్సిందేనే సార్. మరి పరిస్థితి రైతుకి మరి బతికేయటం లేదు. ఈ నారులే పోతే మరి బతికేయటం లేదు. అంటే విత్తనాలు తేయడానికి ఎంత బాధలు పడ్డారు? బోల్డ్ బాధలు పడ్డాము. విత్తనాలు ఒక్క ప్యాకెట్ కంచాము, 550 రూపాయలు కట్టాము. మరి ఆ విత్తనాలు దొరక్క ఇంకా తిండి ధాన్యం కూడా పోసాము, భోజనం చేసి ధాన్యం కూడా పోసాము. మరి నారోగ్యం చచ్చిపోతే మరి బతికేయట్లేదు కదా. కాలు చేసి చావవలసిందే. ఈసారి ఖరీఫ్ కోసం రైతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే వరుణుడు మాత్రం దయ చూపడలేదు. కళ్ల ముందే పచ్చని నారుమడలు ఎండిపోతుంటే చూస్తూ ఉండలేక రోజూ 100 రూపాయలు చెల్లించి వాటర్ ట్యాంకర్లు తెచ్చే స్తోమత లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. అయితే ఈ పాటికి దమ్ములు అయిపోయాయి, ఉడుపులు అయిపోయేవి. ఇప్పటికే వానలు లేవు. మరి పా మీద చూస్తాము. ఆ వానలు పడలేదు, వానలు కాపాడడానికి వానలు పడితేనే అవుతాయి. వానలు పడకపోతే అవి నిలబడవు. కాస్త కొనుక్కోలేక కష్టాలు పడి కొన్నాం, కొనేసి చెల్లాం అంతే. నాట్లు అంతే గడ్డ రాని మాకు నాట్లు వేయలేము. వానలు పడితేనే అవుతాయి, కావచ్చు అవ్వవు. ఏం నీళ్ళు లేవు ఇంటికి. చెరువులోనే ఒక నీరు సొక్క లేదు. పశువులు తాగడానికి లేవు, ఇంట్లో ఓడికొడుకు లేవు, మా స్నానాలకి లేవు, ఏటికి లేవు. ఇప్పటికిప్పుడు వర్షాలు పుష్కలంగా పడితే కానీ నారు బతికే అవకాశాలు కనిపించడం లేదు. సిక్కోలులో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నీటి జాడ కనిపించడం లేదు. జీవనదులు పిల్ల కాలువల్లా మారాయి. చెరువులు క్రికెట్ మైదానాలను తలపిస్తున్నాయి. సాగునీటి కోసం రైతు ఆశగా ఆకాశం వైపు చూస్తుంటే బిందెడు తాగునీటి కోసం మహిళలు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అడుగంటిపోతున్న భూగర్భ జలాలు, జీవం కోల్పోయిన నదులు, చెరువులు, తీవ్ర స్థాయిలో సాగు తాగునీటి ఎద్దడి. ఇదేదో నిజంగా క్రికెట్ మైదానం కాదు, ఇది నదీ ప్రాంతం. వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయి ఎడారిని తలపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని చాలా నదుల పరిస్థితి ఇలానే ఉంది. ఈ పాటికి వరదలతో పరవళ్లు తొక్కాల్సిన జీవనదులు చుక్క నీరు లేక జలకళను కోల్పోయాయి. చెరువుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జిల్లాలో మొత్తం 968 చెరువులుంటే అందులో ఏ ఒక్కటి నిండుగా లేదు. వర్షాలతో నిండు కుండల్లా తొణికిసలాడాల్సిన చెరువులు ఖాళీగా మారాయి. ఆయకట్టు రైతులకు ఈ చెరువులే ప్రాణాధారం. ఈ చెరువుల్లో నీటిని నమ్ముకునే వ్యవసాయం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ చెరువుల్లో చుక్క నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా కష్టంగా ఉన్నది. వర్షం లేక కష్టంగా ఉన్నది. గడ్డ రావడం లేదు. బాగా చాలా దీనిగా ఉన్నది.
మాకు పొలం కసి వస్తే ఇది చాలా చూడడానికి కావ దీనిలో ఉన్నది. ఆధార్ ఏట్లేదు, నీళ్ళు చొక్కుంటే కదా ఆధారవా, ఆ నారులు తడుపుకునే కదా నీ చెరువులో నీరు ఉంటే కదా ఆధారవా, ఏట్లేదు గడ్డ రావడలేదు చెరువులో నీ వాటర్ లేదు తడుపుకోడానికి, నారులు చేస్తాను ఏదో ఒక టైం అప్పుడు పడితే వర్షం వస్తుంది చిన్న జల్లుగా, అవైనా ఈ వర్షానికి ఎక్కువ వర్షం లేదు చచ్చిపోతాను, నారులు ఎదలు చచ్చిపోతాను, చాలా కష్టం పడ్డాము. అప్పు సప్పు చేసి కూలీ నాలు చేసి ఎక్కడోటో ఆనకూడదు కానీ ఎక్కడ అప్పు పలకతాంది కాదు. శ్రీకాకుళం జిల్లాకు ప్రధాన సాగునీటి వనరులైన గొట్ట బ్యారేజీ, నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస రిజర్వాయర్ సైతం కళతప్పింది. కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అవసరమైన నీటి నిల్వలు లేకపోవడంతో ఇరిగేషన్ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో విస్తారంగా వర్షాలు కురిసినా ఇవి నిండే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పరిస్థితే ఇలా ఉంటే వారిపై ఆధారపడి జీవించే రైతు కూలీల పరిస్థితి మరీ దారుణంగా మారింది. నీరు లేక నారుమడలు ఎండిపోవడంతో కూలీలకు పని లేకుండా పోయింది. దీంతో తామెలా బతకాలని రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పంటలు లేవండి, వాన వస్తేనే మా పంటలు, గంగా వస్తేనే పంటలు, లేకపోతే లేదు. రైతు బాగుంటే కదా కూలీలను కూడా బాగుంటాము. రైతు లేని కూలీలు మేము బాగుంటాము, దేశాల్లో వెళ్ళిపోయిన పరిస్థితి మాకు రాకూడదు అనే సరే మేము ఇప్పుడు బాధపడుతున్నాము. నీరు లేకుంటే ఆవులకు నీళ్ళు లేవు, పశువులకు నీళ్ళు లేవు, మాకు కూడా సరిగ్గా నీళ్ళు దొరకతా లేదు, బోర్లు పోతున్నాయి, నోట్లు అయ్యి కలుపులు తీసుకుండే వాళ్ళము. ఇప్పుడు నోట్లు లేక ఇప్పుడు ఎదలు వేసుకున్నాం, ఎదలు కూడా బాగుంటలేదు, నీరు లేక ఎదలు ఎండిపోయి పోతున్నాయి. సాగునీరే కాదు తాగునీటి కొరత కూడా సిక్కోలు జిల్లా వాసుల్ని ఇబ్బంది పెడుతోంది. బిందెడు నీళ్ల కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వరుణుడు కరుణిస్తే కానీ ఈ సాగు తాగునీటి కష్టాలు గట్టెక్కేలా లేవు.